శరన్నవరాత్రులలో జగన్మాతను 7వ రోజు దుర్గాదేవిగా అలంకరించి కొలుస్తారు. దుర్గాదేవికి నైవేద్యం పెట్టవలసినది కదంబం అన్నం. అలంకారము ఎరుపు రంగు చీర, దానములు ఎర్రని చీర, మంత్రములు ఓం దుం దుర్గాయే నమః. పుష్పాలు మందార పూలతో ఆ తల్లిని పూజించాలి. దుర్గా రక్షసు సాదేవి, దుర్గమాసుర వినాశిని, భక్తానాం రక్షణే వ్యగ్ర, జగన్మాతేతి సార్థక. పూర్వకాలంలో దుర్గముడనే ఒక మహారాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశంలో రురుడు అనే వాడికి పుత్రుడుగా జన్మించాను. వీడు అతి దారుణమైన వాడు, పరమనీచుడు, మూర్ఖుడు. దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది. వాటిని గనుక నాశనం చేస్తే దేవతలనందరినీ నాశనం చేసినట్లే అని తలచి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు చేశాడు. వాడి తపస్సుకి లోకాలన్నీ గడగడలాడాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, వరం కోరుకోమన్నాడు. వెంటనే వాడు వేదాలను, ఈ ముల్లోకాలలో ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధీనం చెయ్యమని, దేవతలను జయించే బలం ఇమ్మని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికి ఏ మంత్రము స్ఫురించడం లేదు. సంధ్యవందనాది నిత్యకర్మలు, హోమాలు, యజ్ఞాలు, జపాదులు అన్నీ కూడా ఆగిపోయాయి. ఏమిటిదని పండితులు ఒకరినొకరు ప్రశ్నించుకోవడమే మిగిలింది. మహోపకారాలు తప్ప స్వాహోకారాలు లేవు. భూగోళం అంతా గందరగోళమయ్యింది. యజ్ఞాలు లేకపోవడం చేత ఆవిర్భాగాలు అందక దేవతలు ముసలివాళ్ళు అయిపోయారు, నీరసపడ్డారు. ఇదే అదననుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు. వాడిది వజ్రదేహం. దేవతలు వాడిని ఎదిరించలేక పారిపోయి అక్కడక్కడ తలదాచుకుంటున్నారు. పరాశక్తి జగన్మాతను అర్చించారు. హోమాలు జరగకపోవడం వలన వర్షాలు లేవు. 100 సంవత్సరాలు అనావృష్టి తాండవించింది. ఇంటింటా శవాలు, ఊరూరా పక్షులు, జంతువులు, కళేబరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఏమి చెయ్యాలో ఎవరికీ దిక్కు తోచలేదు. అందరూ కూడా కూడబలుక్కొని హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరిని ఆరాధించారు. నిత్యము స్తుతించారు. నిరాహారులే జగన్మాత పాదాలను శరణు వేడారు. వారి ప్రార్థనలకు సంతోషించిన జగన్మాత పార్వతీదేవి శతాక్షిదేవిగా దర్శనమిచ్చింది. అమ్మవారి అనంత నయనాల నుంచి లోకాలన్నింటా వర్షం ధారాలుగా కురిసింది. కుంభవృష్టి, నవరాత్రులు కురిసింది. లోకాలన్నీ సంతోషించాయి. ఔషధులు పులకించాయి. నదీనదాలు, నూతులు, చెరువులు సమృద్ధిగా జలాలతో నిండాయి. కొండ కోణంలో దాక్కున్న దేవతలందరూ వెలుపలకు వచ్చారు. విప్రులతో కలిసి శ్రీమాతను స్తుతించారు. మా కష్టాలను శాంతింప చేయడానికి శతాక్షిగా ఆవిర్భించావు కాబట్టి నిన్ను ఈ రోజు నుండి శతాక్షిగా స్తుతించుకుంటాము. తిండి లేక నీరసపడ్డాం తల్లి. నిజానికి నిన్ను స్తుతించే ఓపిక కూడా మాకు లేదు. దయచూడు తల్లి. ఆ దుర్గమాసుడి నుండి వేదాలను తెచ్చి మమ్మల్ని రక్షించు తల్లి. జగన్మాత మనసు ఆనందపరవశమైంది. చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచింది. పశుపక్షాదులకు కావలసిన ఆహారాన్ని అందించింది. అప్పటి నుంచి అమ్మకు శాకంబరీదేవిగా పేరు వచ్చింది. దేవతలు, నరులు ప్రాణికోటి ఆహారం అందుకున్నట్లు తెలుసుకున్న దుర్గముడు సాయుధుడై సైన్యంతో అక్కడికి వచ్చాడు. శరాలను గుప్పించాడు. వాడి ధాటికి దేవ మానవ సమూహాలు తట్టుకోలేకపోతున్నాయి. రక్షించు మాత, రక్షించు మాత అనే ఆహాకారాలు ఆకాశాన్నంటాయి. జగన్మాత గమనించింది. తేజోమయమైన రక్షణ చక్రం దేవమానవుల చుట్టూ కల్పించింది. తాను బయట నిలబడింది. రాక్షసులు వేసే బాణాలు, విసిరే ఆయుధాలు వీటి దాకా వచ్చి గోడకి తగిలి కింద పడిపోయినట్లు పడిపోతున్నాయి. అప్పుడు జగన్మాత యుద్ధానికి దిగింది. దేవీ దుర్గములకు ద్వంద్వయుద్ధం భీకరంగా నడిచింది. దేవి శరీరం నుండి ఒకేసారి కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంపిని, మోహిని, చిన్నమస్త, గుహ్య, కాళి, దశ, సహస్ర బాహుక మొదలైన అనంత శక్తులు ఆవిర్భవించాయి. ఒక్కసారిగా ఈ శక్తులు విజృంభించి రాక్షస సైన్యాన్ని రెప్పపాటి కాలంలో ముట్టుబెట్టాయి. దుర్గముడు ఒంటరిగా మిగిలాడు.
అందరితోనూ ఒంటరిగా వీరోచితంగా పోరాడుతున్నాడు. జగన్మాత నాలుగు బాణాలతో వాడి రథాశ్వాలను నాలుగింటిని, ఒక బాణం రథసారథిని కొల్చి, రెండు సరాలతో దుర్గముని కన్నులు పొడిచి, మరో రెండు సరాలతో వాడి బాహువులు నరికి, మరి ఒక బాణంతో రథకేతనాన్ని నేలకూల్చింది. వెంటనే ఐదు బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండెను చీల్చివేసింది. దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి కిందకి దొర్లిపోయాడు. దుర్గముడు మరణించాడు. అతడి శరీరం నుండి ఒక తేజస్సు వచ్చి మహాదేవిలో ప్రవేశించింది. దుర్గముడి మరణంతో లోకాలన్నీ శాంతించాయి. దేవతలందరూ ఆనందంతో స్తుతించారు. శుభం భూయాత్.